హలో అందరికీ, నార్మల్ రైస్తో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముందు వచ్చేసి చికెన్ బాగా నిమ్మకాయ వేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఒక అరకేజీ చికెన్కి 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే 2 అయితే సరిపోతుంది. ఆల్రెడీ కారం వేసుకున్నాం కదా మనం. అండ్ వచ్చేసి కొంచెం ఒక 3 స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలి. ఇంకా ఫ్రైకి సరిపడా సాల్ట్ అదే చికెన్ మసాలా పొడి అయితే వేసుకోవాలి 1 స్పూను. ఇందాక వాష్ చేసుకోవడానికి నిమ్మకాయ కట్ చేసుకున్నాం కదా, ఒక చెక్కతో వాష్ చేసుకున్నాము. ఇంకోటి వచ్చేసి ఇందులో వేసి మొత్తం అంతా కూడా కలుపుకొని 1 అవర్ ముందైతే చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 అవర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చికెన్నే ఫ్రై చేసేసుకోవాలి. బిర్యానీ ప్రాసెస్ అనేది బేనే అయిపోద్ది కాబట్టి చికెనే కొంచెం బేగా ఉడకాలి కాబట్టి ముందు చికెన్నే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఒక సగం ఉడికిన తర్వాత నెక్స్ట్ బిర్యానీ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని బిర్యానీకి సరిపడా ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందాక నేను చెప్పలేదు కసూరి మెంతి ఫ్రైలో కూడా వేసాను, బిర్యానీలో కూడా వేసుకోవాలి. కసూరి మెంతి వేసిన తర్వాత కావాల్సిన ఒక టమాటా అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా రెడ్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నాం కదా, ఆ తర్వాత మిగతా పెరుగు వచ్చేసి ఇందులో వేసుకోవాలి. ఇంకొచ్చేసి మొత్తాన్ని మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీకి బియ్యం కూడా ఒక 1/4 గంట ముందైతే నానబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా అయితేనే కొంచెం బాగా పొడి పొడిగా వస్తుంది బిర్యానీ. మసాలా అది బాగా వేగిన తర్వాత ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్ రైస్కి 2 కప్ వాటర్ అయితే సరిపోతుంది. 1 కప్కి 2 కప్స్ వేసుకుంటేనే బాగా ఉడుగుతుంది, లేకపోతే చిన్న కచ్చపచ్చగా ఉన్నట్టుంటుంది. ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసుకోవాలి. బిర్యానీ ఒక 90% అయింది అనగా ఇందాక మనం ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, అది తెచ్చేసి బిర్యానీలో వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ.